హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బొద్దాని అఖిలా సతీష్ చంద్ర గారిది ప్రమాణ స్వీకారం ఫ్రెండ్స్ ఈరోజైతే మా హేలాపురి పట్టణం ఏలూరు అంతా ఒక పండగ వాతావరణంలా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత సందడిగా ఉందంటే ఆ మేడము మా ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్గా పదవీ స్వీకరణ చేస్తున్నా మేడం గారికి ముందుగా నేను నా మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరఫున మా తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అక్కడే గారు మీకు ఈరోజైతే నిజంగా ఫ్రెండ్స్ ఎంత సందడిగా ఉందంటే ఎంత కనుల పండుగగా ఉందంటే ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం సార్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము మేము మొత్తం అసలు రోడ్లన్నీ ఏ రోడ్డు కూడా ఖాళీ లేదు ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ అన్ని ఇవన్నీ బట్టల షాపులే ప్రతి షాప్ దగ్గర కూడా మేడంకి ప్రతి ఒక్కరూ కూడా పూలదండ వేసి హారతి ఇచ్చి ఎంతో ఘనస్వాగతం పలికారు నిజంగా ఫ్రెండ్స్ ఆ మేడం తరఫునే కానీ సార్ తరపునే కానీ మా తరపునే కానీ ఆ షాపుల వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో బాగా మొత్తం మున్సిపల్ ఆఫీస్ వెళ్ళే వరకు కూడా ప్రతి చోట కూడా మేడంని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి మేమైతే చాలా చాలా ఈరోజు ఆనందపడ్డాము ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత చేపట్టినందుకు అయితే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము నిజంగా ఫ్రెండ్స్ మీకు ఎన్నో సార్లు నేను ఇదివరకు కూడా చెప్పాను ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమండి అందరికీ చాలా ఇష్టమని ఎందుకంటే ఆ ఫ్యామిలీ ముందు మెయిన్ ఫ్రెండ్స్ అందరినీ చాలా సాదరంగా ఆహ్వానిస్తారు గౌరవిస్తారు మర్యాదగా చూస్తారు అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో మనలో కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు తప్ప అసలు ఆ గర్వం అనేది ఏ కోసానా కూడా సార్లో కానీ మేడమ్స్లో కానీ ఎవ్వరిలో కనబడదు మాకు నిజంగా ఆ విషయంలో అయితే మేము చాలా గర్వపడుతుంటాము ఏ హెల్ప్ కావాలన్నా మేము ఏమైనా అడగాలన్నా చాలా చక్కగా చనువుగా వెళ్ళి మేము అడుగుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన అంత చక్కగా వర్క్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మమ్మల్ని చాలా శ్రద్ధగా చూసుకుంటారు మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మేడం గారికి ఈ పదవి ఇచ్చినందుకు ఈ రోజైతే ఏలూరు మొత్తం కదిలి వచ్చినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ ఏలూరు జనమంతా ఇక్కడే ఉన్నారా అని అనిపించింది నిజంగాను ఎందుకంటే అసలు మా డ్వాక్రా గ్రూప్ సభ్యులు కానీ మామూలుగా వర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ మహిళలు కానీ అందరూ ఫ్రెండ్స్ చాలా బాగా చాలా బాగా వచ్చారు అసలు మేమైతే చాలా సంతోషపడ్డాము ఈరోజు ఇక్కడ నుంచి ఇదిగోండి ఫ్రెండ్స్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసాము ఇదిగోండి గజమాల ఇది మా ఏలూరు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ గారికి వెయ్యడానికి ఈ గజమాల రెడీగా ఉంచారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీసు లోపలికి ఇదిగోండి ఎంటర్ అయ్యారు ఇదిగోండి అఖిల మేడం గారు వాళ్ళ హస్బెండ్ సతీష్ చంద్ర గారు వాళ్ళ మదరు అంటే మా మేడం గారు అనమాట జయశ్రీ మేడం గారు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఆర్పిలు అందరూ ఇటువైపే ఉన్నాం మేము అంటే ఉదయశ్రీ గారు ఇందిరా గారు హసీనా గారు అలాగే మా గ్రూప్ సభ్యులు కానీ అందరూ కూడా అందరూ చక్కగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మేడం మిమ్మల్ని మీరు చక్కగా ఇలాగే మీరు ఎంతో ఉన్నత శిఖరాల ద్రోహించి ఎంతో ఎత్తుకెదగాలని ఇంత రాజకీయంలో ఇంత చిన్న వయసులో వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అఖిల గారు అలాగే సార్ ఎంత మంచిగా పేరు తెచ్చుకున్నారు అలాగే మీరు కూడా అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఇప్పుడు ఇక్కడికి మొత్తం ఇంకా అదిగోండి ఫ్రెండ్స్ అందరూ అలా కూర్చున్నాము ఇంకా నాని గారు వాళ్ళు ఎవరు రాలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ నాని గారు వచ్చారు ఆయనకైతే చాలా ఘనమైన స్వాగతం పలికారు మొత్తం తో భారీగా చక్కగా మందుగుండి సామాన్తో ఎంతో నాని నానిగా ఆహ్వానించారు అలాగే మొత్తం అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలు అందరూ కూడా సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ మిమ్మల్ని మీరంటే కూడా మాకు ఏలూరులో చాలా ఇష్టం సార్ ఎందుకంటే మీరు మాట్లాడే పద్ధతి కానీ విధానం కానీ చాలా బాగుంటుంది సార్ మీరు చేసే వర్క్ విషయంలో కానీ ఏదైనా మీరు చాలా బాగా చేస్తారు మాకైతే చాలా ఇష్టం సార్ నాని గారంటే ఎందుకంటే మేము కూడా ఎన్నోసార్లు నాని గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళే వాళ్ళము ఆ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నాని గారు మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ మాకు చాలా బాగుంటుందండి చాలా సాధారణంగా చక్కగా ఆయన కూడా ఆహ్వానిస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయన్ని గజమాలతో ఆహ్వానిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అదైతే చాలా పెద్దది కదా ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అదిగోండి ఫ్రెండ్స్ వస్తున్నారు అందరూ కూడా మొత్తం నిల్చున్నాము అందరైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు మొత్తం అసలు ఎవరు కూడా మార్నింగ్ టైం ఫ్రెండ్స్ పది గంటలకి స్టార్ట్ అయింది అసలు రెండు గంటల వరకు మీటింగ్ జరుగుతున్నా సరే అందరూ చక్కగా కూర్చొని ప్రతి విషయం చక్కగా విని విశ్వీకరణ మహోత్సవం అయ్యే వరకు ఉండి చక్కగా వెళ్ళారండి ఆ సార్ తరపునే కానీ మేడం తరఫునే కానీ మా తరఫునే కానీ మొత్తం వచ్చిన సభ్యులు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను ఎందుకండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీటింగ్ స్టార్ట్ చేస్తారు ఇంకా అదిగోండి నాని గారు వస్తున్నారు ఎందుకంటే అంత త్వరగా వచ్చారు కదా ఫ్రెండ్స్ అందరూ జనం అసలు అందరితో చక్కగా మాట్లాడుతూ అలా పలకరిస్తూ చక్కగా వస్తున్నారు అందరూ ఆయన మీద పూల వర్షం అయితే బాగా కురిపిస్తున్నాము అదిగోండి ఫ్రెండ్స్ అందరు మహిళలు కూడా పువ్వులు జల్లుతూ చక్కగా సార్ని చాలా సార్ మిమ్మల్ని అయితే చాలా చాలా మా లేడీస్ తరపున అందరి తరఫున కార్యకర్తల తరపున అందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి శ్రీను సార్ గారు అయితే చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి చాలా బాగా మాట్లాడారు అసలు ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్ అసలు అఖిల మేడం ఎంత చక్కగా మాట్లాడతారని మేము అస్సలు ఊహించలేదు అసలు ఎంతసేపు ధారాళంగా ఎంత చక్కగా అందరికీ అర్థమైనట్టు ఎంత బాగా మాట్లాడారంటే అంత చక్కగా మాట్లాడారు ఫ్రెండ్స్ నిజంగా అంత చదువుకొని చక్కగా ఏ మాత్రం కూడా గర్వం కానీ ఏమీ లేకుండా ఎంత చక్కగా మాకు అన్ని విషయాలు వివరంగా అర్థమైనట్టు చెప్పారు ఫ్రెండ్స్ అలాగే మా ఏలూరుని చాలా స్మార్ట్ సిటీగా చేస్తానని ఆవిడ మాట కూడా ఇచ్చారు ఇప్పుడైతే మేము నానిసారి గారిది స్పీచ్ వినాలని చాలా ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన కూడా చాలా బాగా స్పీచ్ ఇస్తారు మొత్తం ఎందుకంటే ఒక తెలుగులో చాలా ధారాళంగా చక్కగా అర్థమైనట్టు ఎంతో బాగా మాట్లాడతారు నిజంగా ఫ్రెండ్స్ ఎంతమంది కూర్చొని ఇక్కడ అసలు కదలాలి అని కూడా అనిపించలేదు ఈ మీటింగ్ లోని ఇదిగోండి అఖిలా గారు చైర్పర్సన్ గా సైన్ చేస్తున్నారు చూడండి బాధ్యతలు చేపట్టారు మేడం మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంగ్రాచ్యులేషన్స్ మేడం మీరు ఒక మాట చెప్పారు అఖిలా గారు ఏలూరులో ఏ ప్రాబ్లం అయినా ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే నేను సాల్వ్ చేస్తానండి నా దగ్గరికి రండి మీరు ఎనీ టైం ఏ ప్రాబ్లం అయినా ఈ టైము ఆ టైం అని కూడా లేకుండా నాకు చెప్పండి అన్న ఆ విషయం అయితే మాకు ఎంత సంతోషకరంగా అనిపించిందంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇలాగే మీ నాన్నగారు అదే బద్దని శ్రీనివాస్ సార్ ఎలాగైతే అందరికీ హెల్ప్ చేస్తారో అదే హెల్ప్ చేసే ఇది మీకు మాటల్లో మాకు కనిపించింది మేమైతే ఆ మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇదిగోండి నాని గారు ఇంకా మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు నూజాన్ పెదబాబు గారు మా శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ అందరూ ఇంకా బయలుదేరారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో మేడంకి అఖిల గారికి సతీష్ చంద్ర గారికి ఇద్దరికి కూడా బొకే ఇస్తున్నారు అందరూ మొత్తం ఎందుకంటే ఇదంతా మొత్తం మీటింగ్ అంతా అయ్యే వరకు ఉండి అప్పుడు ఇవ్వడానికి అందరూ వెళ్ళారు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి విశేష చెప్పి బొకే ఇస్తున్నారు నేను కూడా ఇంక వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఉంటారు కదా ఆవిడని విష్ చేయడానికి అందులో మనం కూడా ఒకటి కదా ఇదిగోండి మా గారికి మళ్ళీ కాంగ్రాట్స్ చెప్తూ నేను విష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీడియాలో ఏమైనా తప్పులుగా మాట్లాడి ఉంటే ఏమి అనుకోవద్దు ఫ్రెండ్స్ ఆ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నాది ఇన్స్టాగ్రాము ఎవరైనా నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నాది లింక్ పెడుతున్నాను హలో అవ్వండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్